మనము అడగాలి, పరిశుద్ధాత్మ ఇస్తాడు. మూడవది, ఏదైనా సరే ఓకే నేను తప్పు చేశాను, దాన్ని అంగీకరించుటకు లోపల ఏం కావాలి? శక్తి కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. అవును, కనుక ధైర్యంతోనే. నాలుగవది, ఏదైనా సరే తక్కించుకొని వారు ఎప్పుడూ తరలిపోలేరు, తక్కించుకొని వారు ధారాళముగా జీవిస్తారు. తక్కింపు కోణం కావాలంటే ఎప్పుడు ప్రతిరోజు శిష్యుల్ని పాదాలను కడిగిన యేసయ్య ఫోటోను డ్రాయింగ్ చేసి మీ ఇంట్లో పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కోపంగా వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? బాత్రూమ్కు పోవాలి. బాత్రూంలో ఏముంది? అద్దం ఉంది కదా, ఎవ్వరు చూడరు. అక్కడ పోయి చూడండి, అక్కడ సింగం అక్కడే ఉంది. బాత్రూమ్ పోయి లాక్ చేసుకోండి, మీ వేరే వాళ్ళు చూడకుండా నీవే చూసుకో నీ ముఖం ఎలా ఉందని. ప్రైజ్లో ఎంత తొందరగా, పౌడర్ పెడుతున్నప్పుడు మాత్రం కాదు, కోపపడినప్పుడు కూడా నీ ముఖం చూడాలి. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కోపమే రాదు, కోపం ఉంటే నువ్వు జయిస్తావు. కోపపడినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? బాత్రూమ్ పోవాలా? ఓకే ఓకే, టెన్షన్ తక్కువ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు కలిసి ఇప్పుడు ఫేస్ చేయటకు రెడీ అవుతున్నాం, మాట్లాడటకు రెడీ అవుతున్నాం, అప్పుడు మొదటిగా నా తరపున నుండి ఈ కలహం, ఈ వేదన, ఈ సమస్య జరుగుటకు నా తరపు నుండి ఏమీ సమస్య, నేను చేసిన తప్పు ఏమిటి, దానిని నేను మొదటిగా చూపిస్తున్నప్పుడు చూడండి, ఇది నేను చేయకూడదు, చెరిగిపోయింది, ఏదో టెన్షన్గా ఉన్నానా, ఏమో కారణం చెప్పకండి, మొదటిగా మీ తప్పును చెప్పండి. అయ్యో ఈ పాళ్ళలో నేను ఇది పడేశాను, ఇది తప్పు అయిపోయింది, అందుకే ఆ పాళ్ళు మీకు ఇవ్వకుండా ఏదో చెప్పేశాను, మీకు ఇంత కోపం వచ్చింది, ఇంత డబ్బు వ్యర్థం చేస్తున్నారు, ఏమేమో చెప్పారు, నేను కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఉన్నా ఇలా జరిగేది కాదు. అప్పుడు మరోవైపు ఉండి ఏం జవాబు వస్తుంది, ఏం జవాబు వస్తుందండి? కనుక మనం సాల్వ్ చేయాలండి, మొదటిగా నా తరపు నుండి ఏ మిస్టేక్ జరిగింది, ఏ తప్పు జరిగింది, దాని నుండి స్టార్ట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సదా కలిగించుచుండు వ్యామోహముల నుండియే కదా, వ్యామోహముల నుండి కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీరు ఆశించుచున్నారు కానీ పొందటలేదు, పొందటలేదు. కనుక కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. కనుక మన లోపల ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్లిక్ట్ అంటే ఏమంటారు, ఎదురెదురుగా ఉన్నది ఆ తలంపుడు ఆలోచనల వలన మనం భర్త ఉన్నప్పుడే ఇంకొక వ్యక్తి మీద కళ్ళు పోతుంది, భార్య ఉన్నప్పుడే ఇంకొక స్త్రీతో మాట్లాడాలని అనిపిస్తుంది, అప్పుడు మధ్యలో భార్య వచ్చిన ప్రైజ్ ద లార్డ్ ఎవరో చెప్పారు, ఒక వ్యక్తి మిమ్మల్ని చెప్పలేదండి, వేరే వాళ్ళు చెప్పారు, ఒక వ్యక్తి హాయిగా మాట్లాడుతున్నారంటే అది ఎవరితో మాట్లాడుతున్నాడమాట, ఎవరితో తెలియదు కానీ భార్యతో కాదంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సరి అని నవ్వుతున్నారు చూడండి, నిజమాది నిజం అంటే చేతుల పైకి లేపండి. స్త్రీలు మొత్తం లేపారు పెళ్ళి కానీ అమ్మాయిలు తప్ప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జీవితంలో మొదటిగా నా తరపున ఎక్కడ నుండి, నా సైడ్ నుండి ఈ తప్పు జరిగింది, దానిని మొదటిగా మనం
మాట్లాడు మొదలుపెట్టామంటే ఆటోమేటిక్గా సమాధానం సంతోషం అక్కడికి వచ్చేస్తుంది. అవును, రోమపత్రిక 5:7-8, ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి మరణించవచ్చు, కానీ మనము పాపులుగా ఉన్నప్పుడు మొదటిగా క్రీస్తు మన కొరకై మరణించాడు. ఆయన మొదటి మెట్టు తీసుకొని ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు, ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ప్రైస్ ది లార్డ్. నేను జీవము నేను ఎన్నుకున్నప్పుడు, సమాధానం నాకు కావాలని ఎన్నుకున్నప్పుడు, ఎట్లయినా నా కుటుంబంలో ఏదైనా సరే నేను ఎట్లయినా సమాధానం తీసుకొని రావాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు, నేను నా తప్పును మొదటిగా చెప్పడానికి వెనుకకు వెళ్ళకూడదు. మనం ఇప్పుడు సమాధానంను మనం ఎప్పుడు ఎన్నుకోలేదో, నువ్వుకి నీకు అంతా ఉండినా నాకెంత ఉంటున్నావు, నువ్వు చూపించి నువ్వు మాట్లాడు నేను కూడా మాట్లాడతాను, ఈ స్టైల్లో పోయినా అది ఎక్కడికి పోతుందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. లేదు, నా ప్రభు సమాధానకర్త, నా కుటుంబమును నేను ఎట్లయినా కాపాడుకోవాలి, నా కుటుంబంలోని సమాధానంని ఎట్లయినా కాపాడుకోవాలి, ఎందుకంటే మానవుని దేవునితో సఖ్యపరచిన అదే దేవుడు ఆ సఖ్యపరచే పనిని నా చేతిలో పెట్టి ఉన్నాడు. ఇది దైవ పని. ఎంత తొందరగా నా కుటుంబం సఖ్యపడుతుందో అది నేను దేవునికి చేసే పని కనుక అది ఒక మిషన్, ఒక మినిస్ట్రీ అని తలంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పేది నేను అంగీకరించకపోవచ్చు, కానీ దాని వలన నేను అధైర్యపడాలని లేదు. మీరు చెప్పేది నేను అంగీకరించకపోవచ్చు, కానీ దాని వలన ఎందుకు అధైర్యపడాలి? ఐ కెన్ డిసగ్రీ వితౌట్ బీయింగ్ డిస్ట్రెస్డ్ కదా. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఒక్కొక్కరితో ఉన్న ఈ సమస్యలు మధ్యలో మనం ఈ సంబంధం అనేది పరిశుద్ధమైనదనియు, ఈ సంబంధం అనేది దేవుడు ఇచ్చినదనియు, ఈ దేవుడిచ్చిన దాన్ని ఎట్లయినా మనం కాపాడుకోవాలనియో మన మనస్సులో మనం పెట్టుకున్నామంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు నా కుటుంబ జీవితం ఏమిటి, నా కుటుంబ జీవితం ఎవరు ఏర్పరిచారు, ఆ ఏర్పరచిన వాడు మనతో ఉన్నాడు, ఆ ఏర్పరచువాడిని నేను ఎలా సంతోషపరచాలి, ఇలా ఈ సమస్య ఉంది, నా భర్త త్రాగుబోతు అయిపోయాడు, అప్పు బాధలు ఎక్కువ అయిపోతుంది, ఇంటిలో టెన్షన్ ఆగుతుంది, ఇక్కడ దేవుని బిడ్డగా నేను ఏం చేయాలి, అప్పు నేను డబ్బు తీసుకొని వచ్చి అప్పు తీర్చలేను, కానీ వేరే ఏదైనా చేయగలనా, మనం ప్రభుని అడగాలి. ప్రైస్ ది లార్డ్. ఉన్న టెన్షన్, నీకు బుద్ధి లేదయ్యా, ఎక్కడ తీసుకుని రావాలని నీకు తెలియదా, ఏదో చేశాడు అప్పు చేసుకున్నాడు పడిపోయాడు అని చెప్తున్నా. మళ్ళీ 9 గంటలకు వచ్చేవాడు ఇప్పుడు నెక్స్ట్ 10 గంటలకి వస్తాడు, ఎందుకు ఈ బాధలతో నేను వస్తున్నా, ఆమె ఇంకా అరుస్తుంది, బెటర్ 10 గంటలకంటే ఆమె నిద్రపోతుంది, మెల్లగా తలుపుని తెరుచుకొని లోపల వచ్చి పండుకుంటాడు. ఇంకా నువ్వు అరుస్తావంటే 11 గంటల కాదు, ఉదయమే వస్తాడు, ఎక్కడో తోటలో ఎక్కడో పార్కులో పండుకొని తర్వాత వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఒక పునీతుడు ఫ్రాన్సిస్ అసిసి అనే ఒక పునీతుడు చెప్పాడు, వసగుట్టంలోనే మనం పొందుకుంటాము, వసగుట్టలోనే మనం పరులకు ఇది ఇవ్వటానికి ఎక్కువ పదులా ఇది ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. వసగుట్టలోనే మనం పొందుకుంటాము, మన్నించుటలోనే మనం మన్నింపు పొందుకుంటాము, మరణించుటలోనే మనం జీవిస్తాం.
ఇట్స్ ఇన్ గివింగ్ వి రిసీవ్, ఇట్ ఈస్ ఇన్ ఫర్ గివింగ్ వి ఆర్ ఫర్ గివన్, ఇట్ ఈస్ ఇన్ డైయింగ్ వి లివ్. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ, సమస్యలు అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరు గాయపడతారు. ఈ గాయాల నుండి విడుదల పొందాలంటే, ఈ గాయాలను ఒక్కొక్కరి మధ్యలో ఉన్న ఈ సమస్యలను తీర్చకుండా ఉండినా దేవుని సహవాసం దొరకదు, దేవుడు మన ప్రార్థనను వినడు, మనకు సంతోషం అనేది ఎప్పుడూ రాదు. ఎంత తొందరగా ఆ సమస్యను తీర్చుటకు మొదటిగా మనం మొదటి మెట్టు మనం తీసుకొని దాన్ని సరిచేయటకు ప్రయత్నించాలి. రెండవది, నా తరపున నేను ఏం చేశాను దానిని మొదటిగా చెప్తున్నప్పుడు తప్పకుండా నాకు విడుదల కలుగును. కుడి చేతిని హృదయం మీద ఉంచుకోండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనమును ధ్యానించండి. సామెతల గ్రంథం 13:10. పొగరుబోతుతనము తగవులను తెచ్చును. ప్రతిరోజు ఇది మీ హృదయ అంతరంగంలో ప్రభు చెప్పాడు, నా సత్యం నిన్ను సుదంధ్రులుగా మార్చను. సత్యం ఏమిటి? పొగరుగా ఉన్నది ఎప్పుడు? తగవులను తెచ్చును. తగవులను తెచ్చును. పొగరుతో ఉండుట వలనే సాతాను వారిని వాడుకుంటాడు. పొగరుతనము సమస్యలను తెచ్చును. పొగరు ఆర్గ్యుమెంట్ను తీసుకుని వచ్చును. పొగరు వలనే వాక్కువాదాలు ఎక్కువ అవును. ప్రతిరోజు ఉదయం లేవగానే మన ఆత్మతో ఈ సత్యమును చెప్పుకోవాలి, నేను పొగరుగా ఉండుట వలన నేను ఒక్కొక్కరి మధ్యలో సమస్యను తీర్చుకోను, వాదించుకుంటూ జీవితం అంతా పనికిరాని వ్యక్తిగా అందరి చేత ద్వేషింపబడి ఉండుటకు కారణం నా పొగరు. దీనితో నేను ఏం సాధించుకున్నాను? నది తన్ను తాను తక్కించుకున్నట వలన అది జీవముగా మారిపోతుంది. విత్తనం తన్ను తాను భూమికి అర్పించట వలన అది చెట్టుగా మారిపోతుంది. ఎంత ఎత్తుగా ఉన్న ఆకులు కూడా కింద భూమికి, భూమి మీద తన తగ్గించి భూమికి నీడ ఇస్తుంది. ఎప్పుడూ మనం గమనించాలి, బయటకు చూడాలి. లోపల మనం నేర్చుకోలేకపోయామంటే బయట చూడాలి, ఈ ప్రకృతిని చూడాలి, అది మనకు నేర్పిస్తుంది. పొగరు వాదించుటకు మూలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైనా ఏ పెద్ద సమస్యనా మీకు ఒక చిన్న రహస్యం ఇస్తాను, సీక్రెట్ ఇస్తాను. ఏదైనా మీరు తప్పి మీరు, అయ్యో నేను నన్ను మాత్రమే ఆలోచించుకున్నాను అందుకే ఇలా చేసి జరిగి ఉండవచ్చు, ఐఎమ్ సారీ, నేను నన్నే నా కూర్చియే ఆలోచించుకున్నాను కనుక ఇలా అయిపోయింది, నన్ను మన్నించండి. ఈ మాట మీరు చెప్పుటకు మొదలుపెట్టారంటే ఆటోమేటిక్గా సమస్యలు తగ్గిపోతాయి. నేను నన్నే నా గూర్చియే ఆలోచించుకున్నాను అందుకే ఇలా అయింది, నన్ను మన్నించండి. తన్ను తను తగ్గించుకుని వారు మాత్రమే అలా చెప్పగలరు. శిష్యులను పాదాలను కడిగిన యేసయ్యను చూచేవారే ఇలా చేయగలరు. పరిశుద్ధాత్మ మీకు కావాలా, నిన్ను ఒక్క నదిగా మారుస్తానని యోహాను 7:37 పలికిన ఆ యేసు మాటలను నమ్ముతున్న వారే తన్ను తాను తగ్గించుకుంటారు. మిగిలిన వారందరూ, నీకు అందా ఉండినా నాకింత, నువ్వు అలా చెప్పావుంటే నేను ఇలా చెప్తా, కానీ దాని మధ్యలో సాతాను ఉండి నిన్నును మిగిలిన వారిని నీ ద్వారా నాశనం చేస్తున్నాడు. నీవు సాతాను ఏజెంట్గా ఉన్నావు. ఉన్న ఎక్కడ ఉన్నావో అక్కడ ఉన్న సమాధాన నాశనం అవుటకు సాతాను నిన్ను వాడుకుంటున్నాడని నీకు తెలియదు. నువ్వు నాశనమై మిగిలిన వారిని సమాధానం కూడా నశింపచేయుటకు కారణమైపోతావు. ఒకే ఒక మార్గం, పొగరు సమస్యలన్నిటికీ మూలము, తగ్గింపు గుణము. నేను ఇది చెప్పి ఉండకూడదు, నేను ఇది మాట్లాడి ఉండకూడదు, నేను ఇలా తలంచి ఉండకూడదు,
ఇలా నేను తలంచుట వలన ఇలా అయిపోయింది, నేను ఇలా ఆలోచించుట వలనే ఇలా అయిపోయింది, సారీ. మనల్ని మనం తగ్గించుకొని మనలో ఉన్న సమస్యను మొదటిగా మనం బయట పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకనవారు అవునవును నేను కూడా అలా మాట్లాడి ఉండకూడదు,